మిత్రమా, సంతోషం అనేది ఒంటరిగా కూర్చొని బాధపడితే వచ్చేది కాదు. నలుగురు మనవాళ్లే అని నవ్వుతూ ఆ ప్యాయతలను పంచుకుంటే వస్తుంది. ప్రశ్నించే తత్వం నీలో పెరిగే కొద్దీ నిన్ను ద్వేషించే శత్రువుల సంఖ్య పెరుగుతూనే ఉంటుంది. దుర్మార్గుడితో స్నేహం పనికిరాదు, విరోధము పనికిరాదు. నిప్పును పట్టుకుంటే కాలుతుంది, పోని చల్లారిన తర్వాత పట్టుకున్నా మసి అంటుకుంటుంది. దుర్మార్గుడితో పరిచయం కూడా అంతే. డబ్బే సర్వస్వం అనుకునే వారికి బంధం కూడా ఒక కమర్షియల్ వస్తువే అన్నది అక్షర సత్యం. ధైర్యమంటే ఎవరో నీకు తోడు ఉన్నానని చెప్పడం కాదు, ఎవరు లేకున్నా నాకు నేను ఉన్నానని చెప్పుకోవడమే అసలైన ధైర్యం. మౌనం అర్థం లేనిది కాదు, చేతకానిది అంతకన్నా కాదు. ఎన్నో జవాబులు దాగి ఉన్న సముద్రమది. బలమున్నవాడే గొప్పోడైతే వాలిని మించిన బలవంతుడు లేడు. చదువుకున్నవాడే గొప్పోడైతే రావణుడిని మించిన పండితుడూ లేడు. గుణమున్న రాముడు గొప్పోడయ్యాడు. మిత్రమా, నీ గొప్పతనాన్ని నిర్ణయించేది కూడా నీ గుణం మాత్రమే. అందరినీ సంతృప్తిపరచాలని అనుకోవడం, అనవసరంగా ఎక్కువగా ఆలోచించడం, నిన్ను నువ్వే కించపరుచుకోవడం, మార్పుకి భయపడటం, గతంలో జీవించడం, ఈ 5 లక్షణాలను విడిచిపెట్టాలి. మెరుగైన జీవితానికి ఈ 5 లక్షణాలను విడిచిపెట్టాల్సిందే. సంఘర్షణ తండ్రి నుంచి నేర్చుకోవాలి, సంస్కారం తల్లి నుంచి నేర్చుకోవాలి. మిగతావన్నీ ఈ లోకం నేర్పిస్తుంది. ఏదో మార్చాలి అని తాపత్రయపడే బదులు నీ ఆలోచన మార్చుకుంటే అన్నీ బాగుంటాయి. ఒక ఊరు తగలబడిపోతుంటే 100 మంది కలిసి ఆర్పడం సాధ్యమే, కానీ 10 మంది కలిసి వేసిన నిందలకు మండిపోయే గుండెను 1000 మంది ఓదార్చినా అది చల్లారడం సాధ్యం కాదు. నేస్తమా, జీవితం చాలా విచిత్రమైనది. ఎందుకంటే ఎవరితో ఎవరు ఎంతకాలం కలిసి ఉంటాం అనేది ఎవ్వరూ చెప్పలేరు. మిత్రమా, ఎంత తక్కువగా మాట్లాడితే అంత విలువ, ఎంత తక్కువగా ఆశిస్తే అంత ప్రశాంతత, ఎంత తక్కువగా ప్రేమిస్తే అంత మనశ్శాంతి, ఎంత దూరంగా ఉంటే అంత గౌరవం, ఎంత హద్దుల్లో ఉంటే అంత మర్యాద, ఎంత మౌనంగా ఉంటే అంత అగ్రస్థానం. ఇవి జీవిత సత్యాలు. నీ కన్నీటికి విలువ కట్టగలవారు ఎవ్వరూ లేరు. ఒకవేళ ఉంటే నిన్ను కంటతడి పెట్టనివ్వరు. తాళంతో పాటే తాళం చెవి కూడా తయారు చేయబడి ఉంటుంది. ఒకటి లేకుండా రెండవది తయారు కాదు. అలాగే పరిష్కారం లేకుండా ఒక సమస్యను భగవంతుడు సృష్టించే అవకాశమే లేదు. మిత్రమా, దేవుడు ఒకరి వలన మన ఆనందాన్ని దూరం చేస్తే ఖచ్చితంగా మరొకరి వలన ఆ ఆనందాన్ని ఇచ్చి తీరుతాడు. ఇది నిజం. ప్రతి దాని విలువ టైం వచ్చినప్పుడే తెలుస్తుంది. ఉచితంగా దొరికే ఆక్సిజన్ కూడా ఆసుపత్రిలో ఖరీదుకే అమ్ముతారు కదా. జీవితంలో ఏది ఎప్పుడు చివరిదో చెప్పలేం, ఏ ఆట చివరిదో, ఏ మాట చివరిదో. అందుకే వీలైనంతగా నీ వారిని పలకరిస్తూ ఉండు, వీలైతే కలుస్తూ ఉండు. కోపం వలన మనిషి ఇంద్రియ జ్ఞానం కోల్పోయి భావోద్వేగాలను అదుపు చేసుకోలేక తనను తాను నశింపజేసుకుంటాడు. చెడ్డవాడు నిన్ను కౌగిలించుకోగానే వాడు మంచివాడు కాదు, అలాగే మంచివాడు కోప్పడగానే చెడ్డవాడు కాదు. మంచి అనేది మంచి మనసు నుండే తప్ప మంచి నటనతో రాదు. ఆశించి జీవించే వ్యక్తిలో నటన ఉంటుంది, ఆశించకుండా జీవించే వ్యక్తిలో ఆత్మీయత ఉంటుంది. నీలో ఉన్న ప్రతిభను ప్రపంచమంతా గుర్తించాకే నీ పక్కన ఉండేవాళ్లు గుర్తిస్తారు. ఎందుకంటే మనకు గొప్పవాళ్ళందరూ నచ్చుతారు, కానీ మనకు తెలిసిన వాళ్ళు మాత్రం గొప్పవాళ్ళవ్వడం నచ్చదు కదా. మనిషి మంచివాడు కావాలంటే మంచి పనులు చేయక్కర్లేదు. ఎదుటి వారి గురించి చెడుగా మాట్లాడకుండా ఉంటే చాలు. మనం ఎలా నడిస్తే మన పిల్లలు అలాగే నడుస్తారు, అది మంచైనా చెడైనా. మిత్రమా, మనసులో మాలిన్యం ఉన్నప్పుడు శరీరాన్ని ఎంత శుభ్రంగా ఉంచుకుంటే ఏం లాభం? చేపలు రాత్రింబవళ్ళు నీళ్లలోనే ఉన్నా వాటి వాసన పోదు కదా. నమ్మకం అనేది లేనప్పుడు ఏ బంధమైనా జస్ట్ టైంపాస్ మాత్రమే. అది ఎంత సుదీర్ఘ ప్రయాణమైనా సరే వ్యర్థమే. ఇతరులతో పోల్చుకోవడం, ఇతరుల నుంచి ఆశించడం, ఈ రెండూ వదిలేస్తే జీవితంలో సగం సమస్యలు పోతాయి. మనసులో ప్రేమ లేకుండా ప్రియా అని పిలిచే ప్రేమికులు లేకున్నా పర్లేదు, కానీ ప్రేమతో ఒరేయ్ అని పిలిచే ఒక్క స్నేహితుడు లేకపోతే మాత్రం ఆ జీవితం వృధా.
జీవితంలో అందరికీ నచ్చినట్లు బ్రతకాలి అనుకుంటే మరో జన్మలో డబ్బుగా మాత్రమే పొట్టాలి. మన టైం బాగున్నప్పుడు మనం తప్పుగా మాట్లాడినా అది జోకుగా తీసుకుంటారు. మన టైం బాగోలేనప్పుడు మనం జోకుగా మాట్లాడినా తప్పుగానే తీసుకుంటారు. తన వరకు వచ్చినప్పుడు మాత్రమే మనిషికి బాధ విలువ తెలుస్తుంది. అప్పటి వరకు ఎదుటి వారి బాధ చులకనగా కనిపిస్తుంది. మిత్రమా, అనుభవమే మనిషికి గుణపాఠం. కన్నీటి నుండే కసి పుట్టాలి, అవమానాల నుండే అనుకున్న లక్ష్యాన్ని సాధించే పట్టుదల పుట్టాలి. ఎవరైతే నిన్ను ఎగతాళి చేస్తారో వారే నీకోసం ఎదురుచూసేలా ఉన్నత శిఖరాలకు ఎదిగే మార్గం పొట్టాలి. డబ్బున్నోడి బిడ్డ, మా నాన్న దగ్గర ఐఫోన్ ఉంది తెలుసా అంటే, మనసున్నోడి బిడ్డ, నా దగ్గర మా నాన్నే ఉన్నాడు తెలుసా అని బదులిస్తాడు. అన్నిటికంటే పెద్ద తప్పు ఏంటంటే మన అంతరాత్మ వద్దు అని చెప్పినా పరిస్థితుల ప్రభావం వల్ల మనకు నచ్చని పనులు చెయ్యడమే. విజయం అంటే రేపు నవ్వుతూ ఉండడానికి ఈరోజు నవ్వుతూ పనిచేయడం. ప్రయత్నించనిదే ఫలితం దక్కదు, ప్రశ్నించనిదే సమాధానం దొరకదు, అడుగు వేయనిదే కాలం నిన్ను కదలనివ్వదు. భరిస్తున్నాను కదా అని బాధ పెడుతూనే ఉండేవాళ్ళు ఖచ్చితంగా ఉంటారు. మీ సహనం వారికి చేతగానితనంలా కనిపిస్తోంది కదా. మిమ్మల్ని కోల్పోయాక గాని మీ విలువ వారికి తెలియదేమో. మనిషి పాడయ్యేది రెండే విషయాలతో, ఒకరు చెప్పింది వినడం వల్ల, విన్నది ఇంకొకరికి చెప్పడం వల్ల. మిత్రమా, జీవితం సంతోషంగా ఉండాలంటే కావలసినవి ఆస్తులు అంతస్తులు కాదు, నీకు నేనున్నా అని చెప్పేవాళ్ళుంటే జీవితం అంతా సంతోషంగానే ఉంటాం. కోపం ఉన్నవానికి ప్రేమ కూడా ఎక్కువగానే ఉంటుంది. మిత్రమా, మనం పుడితే తల్లి సంతోషపడాలి, పెరిగితే తండ్రి ఆనందపడాలి, బ్రతికితే సమాజం సంబరపడాలి, చస్తే శ్మశానం కూడా కన్నీరు పెట్టాలి. అదే గొప్ప జీవితం. మనం చేసేది తప్ప కాదా అనేది ఎవరో చెప్పక్కర్లేదు. ఒంటరిగా కూర్చొని అంతరాత్మను అడిగితే చాలు, సమాధానం ఇట్టే దొరుకుతుంది. సాధించిన విజయాల కన్నా దానికోసం చేసే ప్రయత్నం చాలా గొప్పది. గుర్తుపెట్టుకో, అసూయతో బ్రతికేవారికి సరైన నిద్ర ఉండదు, అహంకారంతో బ్రతికేవారికి సరైన మిత్రులు ఉండరు, అనుమానంతో బ్రతికేవారికి సరైన జీవితమే ఉండదు. మనల్ని చూసి చప్పట్లు కొట్టే 10,000 కన్నా కన్నీరు తుడిచే 1,000 మిన్న. అడగకుండానే చెప్పడం అవివేకం, అడిగితే తెలిసి చెప్పకపోవడం అహంకారం. అనుభవానికి మించిన పాఠం లేదు, గుణపాఠానికి మించిన గురువు లేడు. మనసు అయస్కాంతం లాంటిది, మంచిని తలిస్తే మంచిని, చెడును తలస్తే చెడును అది ఆకర్షిస్తుంది. కనుక ఎప్పుడూ మంచినే తలచుకోవాలి. నమ్మకమైన గౌరవమైన ప్రాణమైన ఒకసారి పోతే మళ్ళీ తిరిగి రావు. బ్రతకడం గొప్ప కాదు, నిజాయితీగా బ్రతకడం గొప్ప. కనులు చూసే ప్రతి దృశ్యం నిజం అనుకోవడం తప్పు, చెవులు వినే ప్రతి మాట సత్యం అనుకోవడం ఇంకా తప్పు. చూసింది విన్నది గుడ్డిగా నమ్మి ఒకరి వ్యక్తిత్వాన్ని నిర్ధారించడం అన్నింటికన్నా పెద్ద తప్పు. మనిషి ఎలా ఉండాలంటే ఊరు చివర ఉండే మర్రి చెట్టులాగా ఉండాలి. అది ఎండలో నడిచేవాడికి నీడనిస్తుంది, వానలో తడిచేవారికి రక్షణ కలిగిస్తుంది. కానీ తనని గుర్తుంచుకోమని ఎప్పుడూ అడగదు కదా. మిత్రమా, ప్రశాంతమైన మనసు మన సొంతమైతే సంతోషం దానంతట అదే మన వెంట వస్తుంది. జీవితం అంటే మనం చచ్చే వరకు బ్రతకడం కాదు, 10 మంది మనసులలో 10 కాలాల పాటు జీవించడమే. పైకి కనిపించినంత అందంగా ఏ ఒక్కరి జీవితాలు ఉండవు. కొందరు నటిస్తారు, మరికొందరు నెట్టుకొస్తారు. మోసేది బరువనుకుంటే దింపేయాలనిపిస్తుంది, బాధ్యత అనుకుంటే మోయాలనిపిస్తుంది. ఒకరిని బాధ పెట్టడం నీటిలో రాయి వేసినంత సులువు, కానీ వారిని తిరిగి మామూలు స్థితికి తీసుకురావడం, నీటిలోంచి ఆ రాయిని వెతికి తీసుకొచ్చేంత కష్టం. మిత్రమా, అందుకే సాధ్యమైనంత వరకు ఎవరినీ బాధ పెట్టకుండా ఉండటం మంచిది. సంపాదించడం అందరికీ తెలుసు, కానీ ఖర్చెలా చేయాలనేది మాత్రం కొందరికే తెలుసు. మన అనుకున్న వారి దగ్గర మన విలువ తగ్గినప్పుడు మౌనంగా దూరంగా ఉండటమే ఉత్తమమైనది. వెతికితే దొరికేది నిజం, వెతికి వెతికి చెప్పేది అబద్ధం, వెతకుండా దొరికేది నమ్మకం. అందం కంటికి మాత్రమే ఆకర్షణ కలిగిస్తుంది, కాని వ్యక్తిత్వం మనసునే దోచుకుంటుంది.
బాధలు అనేవి గాలిలాంటివి, అవి లేని చోటంటూ ఏదీ లేదు. నీ ఒక్కడికే బాధలు ఉన్నట్లు తెగ బాధపడకు. చాలా మంది అందులోనే ఉండి ఈత కొడుతున్నారని తెలుసుకో మిత్రమా. పరిస్థితులు ఎలా ఉన్నా నువ్వు నీలా ఉండడమే బలం. జీవితంలో ఎవరిని కలవాలో కాలం నిర్ణయిస్తుంది, ఎవరితో ఉండాలో నీ మనసు నిర్ణయిస్తుంది, నీతో ఎవరు ఉండాలనేది మాత్రం నీ ప్రవర్తన నిర్ణయిస్తుంది. డబ్బును సంపాదించడానికి మాత్రమే జీవించకు. నువ్వు చనిపోయాక నిన్ను తీసుకెళ్లే యముడు నువ్విచ్చే లంచాన్ని తీసుకోడు. కాస్త మంచిని పంచునేస్తామా? కింద పడడం ఒక విధంగా మంచిదే, మన స్థాయి ఏంటో తెలుస్తుంది. ఇంకా పైకి లేపడానికి ముందుకొచ్చే చేతులను బట్టి మన సొంతవారు ఎవరో పరాయి వారెవరో కూడా తెలిసి తీరుతుంది. ఇతరులు ఏ పని చేస్తే నీకు బాధ కలుగుతుందో ఆ పని నువ్వు ఇతరులకు చెయ్యకపోవడమే ధర్మం. మిత్రమా, ఆఖరిగా ఒక్క మాట, ఆకలితో ఉన్న కడుపు, ఖాళీగా ఉన్న జేబు, మొక్కలైన మనసు, ఈ మూడు జీవితంలో ఎన్నో పాఠాలు నేర్పుతాయి. ఇది రాసిపెట్టుకో.